శారద వాడితో ఆనందంగా తిరిగి వచ్చింది అంటే ఆ గెస్ట్ హౌస్ లేదో గూడు పుటాణి జరిగి ఉండాలి ఏమై ఉంటుంది నేనే గెస్ట్ హౌస్ రా నన్ను చూసాడు నార్మై నిన్నేనే అడగలేదు నాలో నేను అడుక్కుంటున్నాను ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి बंधुमित्र सपरिवार इधर मन इकड़नावरकना मन आड़े नाटक दिंटे बैलदेर मल्ली तिगी नमटावना आट कटे आखर क्षण में अवसर उ अब कबूर चस्ता आलसन चे बेर शारदा तम सागन इंटी वस्ता అబ్బాయి గారు అందరి విషయాలు తెలుస్తున్నారు మరి మన సంగతి తెలుసరే ఏంటి మన సంగతి మన పెళ్లి జయ కృష్ణలాగా నటిస్తూ చాలా వరకు నెక్కుంటూ వచ్చాను ఇంకా కొన్నాళ్ళు ఇలాగే నటించి మనం అనుకున్నది సాధించిన మరుక్షణంలోనే మన పెళ్లి మరి అందాక నీ పెదాల మీద ముత్తు ముత్ర వేస్తాను కృష్ణమన్న మాట ఆడతా నీ ఎత్తు ఎత్తుని చిత్తు చేసి ఆట ఆడతా అల్లుడు నువ్వా మామా గోతిగా నక్కలాగా ఇక్కడికి వచ్చావేంటి నువ్వు చాలా తెలివైన వాడివి కదా నాకు తెలియని విషయం ఒకటి అడిగి తెలుసుకున్నావని నేను ఇక్కడ ఉన్నది నీకు చాలా విషయాలు తెలియజెప్పడానికే మామా అల్లుడు గాని అల్లుడు ఎవరు మేనల్లుడు కాదు గోపి దొంగల్లుడు అను గోపి అని పిలుస్తున్నావేంటి మామా గోపి అని పిలవబడే నిన్ను గోపి అనికి ఇంకేమను పిలవమంటావు నీ పేరు గోపి అని నువ్వు పట్టణం నుంచి వచ్చిన పాపరగాడివని కృష్ణలా ఉండడం వల్ల అతని బదులు వచ్చి నాటకం ఆడుతున్న మనిషివని నాకు తెలుసు మొత్తానికి నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావన్నమాట అది సరే ఒక మనిషి స్థానంలో మరో నకిలీ మనిషి వచ్చి నాటకం ఆడితే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారో తెలుసా చిట్టి నాన్న బహుశా 7-8 ఏళ్లు కావచ్చు గట్టి మామ అయితే నీకు ఇంకో విషయం తెలుసా ఒక మనిషి నీళ్ళలోకి తోసేసి తెడ్డు పట్టుకుని కొట్టడమే జీవిత ధ్యేయం అన్నట్టు కొట్టి నీళ్ళలో ముంచేస్తే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా మా నీకు నేను చెప్పనా నీ జాతకం బాగుంటే యావజ్జీవ కారాగార శిక్ష అర్ధాయుష్కుడు అయితే ఊరి శిక్ష బాబూహి కా విషయం వదిలే ఇక నేను నీ మిత్రుణ్ణి ఆత్మీయుణ్ణి నీ విషయం నేను బయట పెట్టను నా విషయం నువ్వు బయట పెట్టు అది అండర్స్టాండింగ్ అంటే అవును ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం నా పేరు గోపి అని నీకు తెలుసుగా మా అమ్మ పేరు లక్ష్మి అవును నువ్వు అచ్చం కృష్ణలా ఉన్నావేమిటి కారణం అతని తండ్రి నా తండ్రి రాజా రవీంద్రే రాజా రవీంద్ర మా బావ అవును ఆయన మా అమ్మను ప్రేమించినట్లు నటించి గర్భవతయ్యాక వదిలేసి మోసం చేశాడు పెరిగి పెద్దయ్యాక నాకు ఈ విషయం తెలిసింది ఒక రోజు అనుకోకుండా నీళ్ళలో కొట్టుకొచ్చిన కృష్ణను చూశాను విషయాలు తెలుసుకున్నాను అతను నా చేతిలోనే చనిపోయాడు మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కృష్ణలాగా ఉన్న నేను అతని పేరుతో ఇక్కడికి వచ్చాను అర్థమైంది అతని పేరు మీద నువ్వు ఇక్కడికి వచ్చి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నావు అవునా మోడీ ఆస్తి ఎవరికి కావాలి ఈ ఆస్తికి 100 రెట్లు విలువైన నిధి ఒకటి ఉంది దాన్ని సంపాదించడమే నా ధ్యేయం దాని కథ ఏమిటి అది రాజా రవీంద్ర పూర్వీకుల కాలం నాటి నిధి కొన్ని కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలతో ఉన్న నగలు ఇక్కడే ఈ ఎస్టేట్ లోనే భద్రపరచబడ్డాయి దాన్ని బయటికి తీయాలంటే 2 తాళంచెవులు అవసరం ఏ ఒక్క తాళంచెవి లేకపోయినా అది అసాధ్యం అందులో ఒక తాళంచెవి మా అమ్మ దగ్గర ఉంది మీ అమ్మగారి దగ్గర ఓ తాళంచెవి ఉందా ఆవిడికి ఎలా వచ్చింది అది రాజా రవీంద్ర మా అమ్మను ప్రేమించే రోజులో దాన్ని మా అమ్మకి ఇచ్చాడు అయితే మీరు ఎస్టేట్కి వెళ్ళడం తప్పదా వెళ్ళాలి లక్ష్మి నాన్నగారికి ఒంట్లో బాగాలేదు వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు నేను వెళ్ళి నాన్నగారిని కలిసి మన గురించి చెప్పి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసి వస్తాను ఏమిటోనండి మీరు వెళ్తున్నారంటే నాకేమిటో దిగులుగా ఉండండి దిగులెందుకు లక్ష్మి తాళి లేకుండా తల్లి కాబోయే ఏ ఆడదానికైనా భయము దిగులు సహజమే కదండి అయితే ఒక పని చేస్తాను ఇది చూడు ఇది మా వంశానికి సంబంధించిన ఒక నిధి తాలూకు తాళంచెవి మరొకటి మా నాన్నగారి దగ్గరుంది ఈ రెండు కలిపి తీస్తేనే గాని ఆ నిధి తలుపులు తెరవబడవు ఇంత విలువైన ఈ తాళంచెవి గొలుసును పవిత్రమైన మనసుతో ఆకాశం సాక్షిగా దేవుడు సాక్షిగా మీ మెళ్ళలో వేస్తున్నాను కనుక ఇది మంగళసూత్రంతో సమానం
ఇప్పుడు ఆ రెండో తాళంచెవి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ నిధిని నా సొంతం చేసుకోవాలి. బాబు, ఈ క్షణం నుంచి నీ వినాయకుడికి తొండల్లాగా ఆంజనేయుడికి తోకలాగా నీకు సాయంగా ఉంటాను. ఆ రెండవ తాళంచెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నిజంగానే అంటున్నారా? జోగ్గా ఉందా బాబు? నిజం పచ్చ నిజం ఒట్టు చేయి కలుపు. ఎన్నో ఏళ్ళుగా తెలియని ఆ రెండో తాళంచెవి ఎక్కడ ఉన్నట్టు. ఇదిగో ఇక్కడ. డాడీ, ఎక్కడిది? చనిపోయి ముందు మావయ్య నీకు కానుక ఇచ్చాడా? రాజా రవీంద్ర ఆస్తిని కాజేయాలనుకున్న నేను అతనికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టాలనుకున్నాను. కానీ అప్పటికే అతను పట్నంలో లక్ష్మి అనే వ్యక్తి ప్రేమలో పడ్డాడు. ఒకనాడు నీ తల్లికి జబ్బుగా ఉందని రవీంద్రని ఇక్కడికి రప్పించి, లక్ష్మి మరో ధనవంతుడితో ఎప్పుడో లేచిపోయిందని అతగాణ్ణి నమ్మించి నెమ్మదిగా మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. కొన్నాళ్లకి రవీంద్ర తండ్రి చావబోయే సమయంలో కొడుక్కి తాళం చెవివ్వడం గమనించాను. ఒకనాడు బాబా ఇంజన్ ట్రబుల్ ఇచ్చినట్టు చూడు. దుర్మార్గుడా, నిధి కోసం ఇంత నీచానికి తలపడతావా? ఈ ఒక్క తాళం చెవితో ఆ నిధిని నువ్వు సాధించలేవు. ఆ నిధి దక్కాలంటే ఇలాంటిదే మరో తాళం చెవి కావాలి. యాక్సిడెంట్ లోనే అతను మరణించాడని ప్రపంచాన్ని నమ్మించాను. ఇంతకాలం మొగుడు లేని పెళ్లంలాగా ఈ తాళం చెవి మన దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆ గోపి దగ్గర ఉన్న ఆ రెండో తాళం చెవి కూడా మనం సంపాదించేస్తే ఆ నిధి మందవుతా. ఈ గోపి గారి దగ్గర ఉన్న తాళం చెవి మన చేతికి వచ్చేస్తే నిధి మనకి దక్కేసిన అంటే ఇంకో తాళం చెవి నీ దగ్గర ఉందన్నమాట. ఎవరిది? నువ్వు చచ్చిపోలేదా? చచ్చాను గాని పోలేదు. నీకోసం మళ్ళీ వచ్చాను. అవును, ఇంతకీ నేను ఎలా చచ్చిపోయాను? ఏమిటో బావగారిని మరీ మరీ తలుచుకోవడం వల్ల అలా భ్రమ పడుతున్నానేమో. భ్రమ కాదు గజపతి, నిజంగా నేనే వచ్చాను. చూడు ఏముంది అక్కడ కుర్చీ? కుర్చీలో ఎక్కడ మావయ్య? నాకేం కనిపించట్లేదు. నాకు మాత్రమే కనిపిస్తుందా బాబు? ఎవరు లేరే? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరూ లేరు. అనవసరంగా అలా చేయక హాయిగా పడుకో మావయ్య. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమిటండి రాత్రంతా గజపతి దెయ్యం దెయ్యం నరుస్తూనే ఉన్నాడు? దెయ్యం లేదు, పాడు లేదు శారదా. అన్నయ్య ప్లాన్ ఇదంతా. నా చేత నాన్న వేషం వేయించి మావయ్యని అదరగొట్టించేశాడు. నన్ను చూసే మావయ్య దెయ్యం అనుకుని అడిలి చచ్చాడు. మళ్ళీ ఈ రాత్రికి చూడు మామయ్య పాటలు. జాగ్రత్తండి. యారా దెయ్యం అల్లుడు, దెయ్యం ఆట బాగా ఆడేవే. మామయ్య ప్రయక్కిష్టిగా జోగ్గా ఉందా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావన్నమాట. బ్రతుకున్నటువంటి నేను గోపి. మరి వాడేవడరా? ప్రయ్ వీణ్ణి తీసుకెళ్లి కట్టుబడేంద్రా. మామయ్య, మామయ్య
కనిపించిందల్లుడు కాకపోతే తండ్రి దయ్యం కాదు కొడుకు దయ్యం తెడ్డుచ్చుకు నేను కొట్టిన కృష్ణ దయ్యం అయి వచ్చింది మంత్రగాణ్ణి పిలిపించి పట్టుపట్టమని అప్పగించాను ఏమిటి నువ్వు అనేది రే గోపి ఎంత ఎత్తు వేశావురా కృష్ణగాణ్ణి కాపాడి వాడి బదులు నువ్వొచ్చి నన్ను ముప్పు తిప్పలు పెట్టి వాడిని నీ అబ్బలా తయారు చేసి పంపుతావురా నిజంగా నీకు వాడి మీద ప్రేమే ఉంటే వాడి ప్రాణాలను కాపాడదలుచుకుంటే వెంటనే నాతో పాటు బయలుదేర్రా ఈ గజపతి సత్తా ఏమిటో చూపిస్తాను కమాన్